హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షిని థింగ్స్. నేను మీ హర్షిని. లాస్ట్ వీడియోలో క్యూఎన్ఏ సెగ్మెంట్ యొక్క పార్ట్ వన్ అయితే చూసింటారు, ఈ వీడియోలో పార్ట్ టూ చూసిద్దాం పదండి. మీరు సపోజ్ పార్ట్ వన్ చూడలేదంటే దాన్ని కూడా ఒక్కసారి చూసేసి వచ్చేయండి. ఇప్పుడు బేసికలీ మనము ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది సెగ్మెంట్ని క్లియర్ చేసేసినాము. అంటే స్వీడన్ గురించి అడిగే క్వశ్చన్స్ అంతా ఫస్ట్ ఆన్సర్ చేస్తా అని చెప్పాను కదా, ఆ సెగ్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్కి వచ్చిన్నాము, విచ్ ఇస్ పర్సనల్ క్వశ్చన్స్ అనమాట. సో దాంట్లో ఫస్ట్ వచ్చి వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ అండ్ వై. ఫేవరెట్ మూవీ వచ్చి నాకు ఈ క్వశ్చన్ విన్న వెంటనే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది జీన్స్ అనమాట. జీన్స్ యాక్చువల్లీ ఒక తమిళ్ మూవీ అనుకుంటున్నా కదా, అది ఒక నైస్ క్యూట్ మూవీగా ఉంటుంది. బట్ రీసెంట్ ఫేవరెట్ చెప్పాలంటే అది కూడా తెలుగు కాదు, సరే అది వచ్చి ఒక మలయాళం మూవీ, పేరు వచ్చి ప్రేమలు అనమాట. అది ఎందుకు నాకు ఇష్టం అంటే ఒక రామ్ కామ్ మూవీ అనమాట, చాలా ఫన్నీగా ఉంటుంది, సింపుల్ అండ్ క్యూట్ మూవీ. వన్ మినిట్, సడన్గా నాకు గుర్తు రాలేదు కానీ బొమ్మరీలు కూడా నాకు చాలా ఇష్టం. దోస్ ఆర్ మై ఇప్పుడు ఫేవరెట్ మూవీస్. అమ్మా టడా, నేను ఆలోపలి ఒక న్యూ లొకేషన్కి వచ్చేసాను. సో మీకు కొంచెం ఏం చూపించినా, ఫారెస్ట్ చూపించిన, ఫారెస్ట్ కదంటే అది ఒక పార్క్, పార్క్ చూపించిన, ఆ తర్వాత కొన్ని బిల్డింగ్స్ చూపించిన, ఇప్పుడు కొన్ని హౌసెస్ అలా చూపిద్దామని ఇక్కడికి వచ్చేసాను. ఓకే, మనము మన క్యూఎన్ఏ సెషన్ కంటిన్యూ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి వాట్ ఈస్ యువర్ స్కూల్ నేమ్ అని అడిగినారు. ఇది కూడా చాలామంది అడుగుతున్నారు యాక్చువల్లీ, నాకు ఎందుకని తెలియట్లేదు. నేను వీడియోలో చెప్పింది సరిగ్గా వినిపించలేదు కానీ ఇప్పుడు నేను వెళ్ళే స్కూల్ వచ్చి హ్యూమిలా స్కూల్ అని అనమాట. సో నాకేమనిపించింది అంటే నేను వచ్చి చాలా ఇలా మా స్కూల్లో కుకింగ్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను. సో అందువల్ల ఓ ఇలా అక్కడ చేస్తారా, సరే మనం కూడా ఈ పాప స్కూల్ పేరు తెలుసుకుంటే మనం కూడా అక్కడ పోవచ్చు, లేదా ఎవరికైనా హెల్ప్ అవుతుందని మీరు అడుగుతున్నారు నాకు అనిపిస్తుంది. ఇక్కడ కుకింగ్ క్లాసెస్ అనేవి ప్రతి స్కూల్లోనే ఉంటాయన్నమాట. ఇట్స్ లైక్ అ సబ్జెక్ట్, మనకి అక్కడ స్కూల్లో మ్యాథ్స్ సైన్స్ సోషల్ అంతా ఎట్లా ఒక సబ్జెక్టు, అలా ఇక్కడ కుకింగ్ అనేది కూడా ఒక సబ్జెక్ట్ అనమాట. సో మీరు ఏ స్కూల్కి పోయినా ఆ క్లాస్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ మై ఆన్సర్. వాట్ ఆర్ యూ అండ్ యువర్ సిస్టర్ స్టడీయింగ్ అని అడిగినారు. నేనైతే ఇక్కడ స్వీడన్లో ప్రజెంట్ 7th grade చదువుతున్నాను అనమాట. 7th grade దానా, ఏంది పాప ఇంత పెద్దదిగా ఉంది 7th grade దా చదువుతుందా అని మీరు షాక్ అవ్వచ్చు, బట్ ఇట్స్ జస్ట్ వాట్ ఇట్ ఈస్. మా చెల్లె అయితే ప్రజెంట్ 4th grade చదువుతుంది. ఇప్పుడు ఆగస్ట్ వస్తుంది కదా, ఇక్కడ స్కూల్ వచ్చి ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది. సో ఆగస్ట్ వచ్చి నేను 8th grade వెళ్తాను, హాస్య 5th grade వెళ్తుంది అనమాట. ఇండియాలో ఉంటే అది టోటలీ డిఫరెంట్, అది నేను ఐ విల్ కమ్ టు దట్. సో ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడంతో మన మన క్యూఎన్ఏ సెగ్మెంట్లో సెకండ్ పార్ట్ అయితే అయిపోయింది, విచ్ ఈస్ పర్సనల్ క్వశ్చన్స్. 2 most asked క్వశ్చన్స్కి అయితే వచ్చేసాము. దాంట్లో ఫస్ట్ అయితే చాలామంది అడిగేది వాట్ ఈస్ యువర్ ఏజ్. కొన్ని షార్ట్స్లో చెప్పినాను ఇలాగా నేను స్కూల్ పోతాను, స్కూల్కి వెళ్తున్నాను అని చెప్పేసి. సో అందువల్ల చాలామంది ఏజ్ అడుగుతున్నారు, కొంతమంది మీరు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంటా అని అడుగుతున్నారు, కొంతమంది ఇంకొంతమంది జాబ్ చేస్తున్నారా స్వీడన్లో, లేదా తనీగా పోయినారా స్వీడన్కి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ మై ఏజ్ ఎట్, బట్ నేను ఇప్పుడు ఇండియాలో కనుక ఉండింటే 9th grade చదువుతా ఉండింటాను. సో దాంతో మీరు ఒక అప్రాక్సిమేట్ క్యాల్కులేషన్ అట్లా వేసుకోవచ్చు. నెక్స్ట్ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ అయితే యాక్చువల్లీ నేను చూడాల్సిన అవసరం లే, నాకు ఆల్రెడీ గుర్తుంది. ఆర్ యూ ఫ్రమ్ చిత్తూర్ ఆర్ వై డస్ యువర్ తెలుగు సౌండ్ లైక్ చిత్తూర్ స్లాంగ్, అట్ ద మెయిన్ థింగ్. దాంతో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, చిత్తూరు నుంచా, ఏంది మా చిత్తూరు స్లాంగ్ మాట్లాడుతున్నావు అట్లనేలాగా. నేనైతే పుట్టి పెరిగిందంతా చెన్నైలో, 1.5 years బ్యాక్ అయితే స్వీడన్కి వచ్చేసాము. సో ఇంతవరకు పుట్టింది పెరిగిందంతా, ఇంతవరకు పుట్టిందా, పుట్టింది పెరిగింది చెన్నైలో అనమాట. చిత్తూరు స్లాంగ్ అంటారా, ఆబ్వియస్లీ మా మమ్మీ డాడీ చిత్తూరు నుంచి కాబట్టి ఇంకా నా స్లాంగ్ కూడా అట్లే ఉంటుంది కదా, సో అందువల్ల చిత్తూరు స్లాంగ్ అనమాట. సో అదనమాట మన క్యూఎన్ఏ సెషన్ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను, 10,000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయాము. యాక్చువల్లీ ఆల్రెడీ 70,000 అయిపోయింది. ఈ వీడియో రీచ్ అయ్యే లోపల, ఈ వీడియో పోస్ట్ చేసే లోపల ఎంత అవుతుందో తెలియదు, బట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ లవ్ అండ్ సపోర్ట్. ఇలాంటి లాంగ్ ఫామ్ వీడియోస్ మీకు నచ్చిందా, లేదా షార్ట్స్ నచ్చిందా, లేదా రెండు పోస్ట్ చేయండి, రెండు మేము ఎంజాయ్ చేసి చూస్తాము అంటారా అనేది కామెంట్ చేసేయండి. అండ్ ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ వుడ్ లైక్ టు సపోర్ట్ అవర్ ఛానల్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకుని, కామెంట్ చేసుకుని, షేర్ చేసుకుని, కిందండి అన్నీ చేసేయండి, డిస్లైక్ తప్ప. అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా ఆన్ చేసేయండి, వెరీ మెయిన్.
థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.